మోకాళ్ళ నొప్పికి సర్జరీ లేకుండా కేవలం నిమిషాల్లో అత్యాధునిక చికిత్స క్లినిక్ రాష్ట్రంలో చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి గవర్నమెంట్ వచ్చి కరెక్ట్ గా పది నెలలు అవుతోంది బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయితే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలానే ఉన్నాయి కానీ ఆల్రెడీ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది కూడా ఇంకోటి నడుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్ యాక్టివ్ అయింది అగైన్ బీజేపీ కూడా యాక్టివ్ అయింది రకరకాల ఇష్యూస్ కూడా రాష్ట్రంలో వస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ చేసినటువంటి తప్పులను ఎండగడుతూ వాళ్ళ డిసిషన్స్ని ఇది కాదు తీసుకోవాల్సింది అంటూ ఇప్పుడున్నటువంటి సర్కార్ కొన్ని డిసిషన్స్ తీసుకుంటుంది అది కొంతమందికి నచ్చట్లేదు అండ్ కొంతమంది ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు కూడా కొంత బాధపడుతున్నారు మరి దాని అవుట్కమ్ ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది బట్ కన్విన్స్ చేయడానికి అయితే గవర్నమెంట్ కొంత కష్టపడ్డట్టు అయితే మనకైతే అర్థమవుతోంది ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ మోస్ట్ లీడర్ కటకం మృత్యుంజయ గారు మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే ఎట్లున్నారు సార్ మంచి స్మైల్ తో మొదలు పెడుతున్నారు చలో ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూస్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సార్ మీ కాంగ్రెస్ పార్టీ మీదనైతే చాలామంది ప్రజలు ఎస్పెషల్లీ మూసీ కావచ్చు ఈ హైడ్రా కావచ్చు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినాయి మీకు కూడా తెలుసు సార్ మూసీకి సంబంధించి రాజకీయ పార్టీలు వాళ్ళు రగడే చేస్తున్నాయా ఇంకోం చేస్తున్నాయా ఇంకోటి చేస్తున్నాయా అది పక్కన పెడదాం సార్ లక్షా యాభై వేల కోట్లతోని మూసీ పునర్జీవం ఇప్పుడు అవసరం ఉన్నదా అప్పుల్లో ఉన్న రాష్ట్రంకి మళ్ళా అప్పు తెచ్చి అవసరం ఉందా ఇప్పుడు లక్ష యాభై వేలు అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఏదో ఒక మాట దొరికినట్టు నేను కూడా విన్నా ఒకసారి కానీ దాని తర్వాత ఆయన సవరించి చెప్పిండది అదేదో మాటల సందర్భంగా లక్ష యాభై వేల రూపాయలు అన్నారు కానీ దానికి అంత అవసరం లేదు ఇప్పుడు మేము ఖర్చు చేసింది ఒక వంద ముప్పై ఒక వంద నలభై కోట్ల రూపాయల కంటే ఎక్కువ మేము ఖర్చు పెట్టలేదు దీనికి ఇది చాలా చిన్న చిన్న ప్రాజెక్టు దీన్ని మేము చేయాలని అనుకుంటున్నామని చెప్పిర్రు తర్వాత ఆ ఒక్క లక్ష యాభై వేల రూపాయలు అనే మాట కరెక్ట్ కాదని చెప్పి వారు చాలాసార్లు చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఇక అప్పుడు ఏదో మాట దొర్లి అట్లా ఒక్కసారి అన్నట్టు నేను కూడా గమనించిన దాన్ని పట్టుకొని లక్ష వేలు లక్ష యాభై వేలు ఊరికే వారి మాట్లాడితే దాంతో లాభం ఏంది కాదని చెప్పి చెప్పిండ్రు వారు చాలా సార్లు ఇప్పుడు చేసినటువంటి పరిస్థితులలో దానికి వంద కోట్లు వంద ముప్పై కోట్ల కంటే ఎక్కువ దానికి మేము ఎక్స్పెండిచర్ చేయలేదని కూడా చాలా సార్లు ఆయన చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులు కేవలం ప్లానింగ్ సంబంధించే ఈ అమౌంట్ అమౌంట్ యాక్చువల్ ముఖ్యమంత్రి గారు మీరు తప్పు దోరలేదు అని మీరు అంటున్నారు కానీ కాదు ఆయన మనసులో ఆయన కరెక్ట్ గానే లక్షా యాభై వేల కోట్ల రూపాయలని ఆయన ఖర్చు పెట్టబోతున్నారు అనేది అందరూ మాట్లాడుతున్నటువంటి మాట అది ఖర్చు పెట్టకుండా ఎట్లయితుంది సార్ మీరు చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది అనేది డిపిఆర్ వస్తే తప్ప తెలియదు మీరే అంటున్నారు కదా అది డిపిఆర్కి ఇప్పుడే వంద కోట్లు ఖర్చు పెట్టినామని వంద ముప్పై నలభై ఎంతో మొత్తానికి వంద యాభై కోట్ల కంటే తక్కువ డిపిఆర్ వస్తే తప్ప దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవరికి తెలియదు ముఖ్యమంత్రి గారు కూడా సాంకేతికంగా చెప్పిన విషయం కాదు అది ఒక ఈ ప్రాజెక్టును ఒకవేళ మనం కూడా ఈ మూసీ ప్రాజెక్టును తీసుకొని దాన్ని హైదరాబాద్ నగరవాసులకు కానీ ప్రపంచ దేశాల ఉండేటువంటి ప్రజలు మన దేశానికి వచ్చినా కూడా మన రాష్ట్రానికి వచ్చినా కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి విధంగా దీన్ని తయారు చేయడానికి ఎంత ఖర్చు అయినా సరే మనం ఈ హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతిని పెంచడానికి దీన్ని మనం చేద్దామనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఎంత ఖర్చు అవుతుంది లక్ష యాభై వేల కోట్లు అనేది నేను అంత ఇంతముందు చెప్పినా కదా ఒక మాట ఎప్పుడో మాట్లాడినట్టున్నారు కానీ అది కాదు అది కాదు డిపిఆర్ వస్తే తప్ప దానికి ఎంత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ డిపిఆర్ వస్తే తప్ప డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వస్తే తప్ప అసలు దానికి ఎంత పైన ఎంత ఖర్చు అవుతుంది ఏందనేటువంటి విషయాలు తెలియదు తెలియనప్పుడు అక్కర్లేదు ఎంతనైనా కావచ్చు ఎందుకంటే దానికి ఇప్పుడు కాదు ఇప్పుడు ఒక ప్రాజెక్టు అంటే అది దానికి ఇట్లా మొదలు పెడితే ఇంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఎస్టిమేట్ చేయవచ్చు ఈ నలభై కిలోమీటర్ల మూసి ప్రాజెక్టును రిపేర్ చేయడానికి లేక అవసరమైతే రేపు పొద్దునటల్లా ల్యాండ్ ఎక్విజేషన్ ఏమైనా చేయవలసి వస్తుందా లేకపోతే వాళ్ళు ఉన్నోళ్ళని తీయడానికి ఎటువంటి ఖర్చులు పెట్టవలసి వస్తుంది వాళ్ళకి వేరే కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా కాంపెన్సేషన్ కూడా అది డబ్బా లేకపోతే స్థలాల లేకపోతే ఇండ్ల మొదలైనటువంటి ఈ రిహాబిలిటేషన్ అంతా కూడా ఇది రేపు ఆ డిపిఆర్ లోపల పొందుపరచవలసి వస్తుంది కాబట్టి ఏదేమైనా కూడా ఇది ఒక వంద సంవత్సరాల క్రితం నాటి మూసీ నది ఇప్పుడు మనం దీన్ని మనం చేయాలని అనుకుంటే దాన్ని అదే విధంగా మంచి మరి నది చేయాలనుకుంటే దానికి అవసరమైనంత డబ్బు ఎంత అవుతుంది అనేది అది యాభై కోట్లు యాభై వేల కోట్లు అవుతుందా పదివేల కోట్లు అవుతుందా ఇరవై వేల కోట్లు అవుతుందా అనేది ఇప్పుడు ఎవరు కూడా ఉత్తర సాంకేతికత లేని మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు మూసి ప్రక్షాళన చెయ్యాలి అనేది మీ సంకల్పం అది చాలా మంది ఒప్పుకుంటున్నారు సార్ ఎందుకంటే వరదలు వస్తే హైదరాబాద్ ఎట్లా మునిగిపోతుందో మనం చూసినాం దానికి అనుగుణంగానే మూసీ టేకప్ చేసినప్పుడు దాన్ని ఎవ్వరు కాదనట్లే కానీ నిర్వాసితులను ఒప్పించకుండా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు కన్నీళ్లు గారుస్తుంటే వాళ్ళని కన్విన్స్ చేయకుండా మీరు ముందుకు ఎట్లా పోతున్నారు సార్ ఇప్పుడు అది మొట్టమొదటి స్టేజ్లో కార్యక్రమం జరిగింది ఎక్కడో ఒక చాల దీన్ని మొదలు పెట్టాలి ప్రభుత్వం యొక్క ఉద్దేశము ఇగో ఇది దీన్ని చేయాలని అనుకుంటున్నాం చేయాలనుకున్నప్పుడు ఇలా ఉన్నటువంటి నిర్వహి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అది అక్రమంగా ఉన్నారా సక్రమంగా ఉన్నారా వాళ్ళు ఏ ప్రకారంగా ఉన్నారా అనేటువంటి విషయాలను పక్కన పెడితే దీన్ని అంతా తీస్తే తప్ప వీళ్ళందరూ పోతే తప్ప దాన్ని ప్రక్షాళన చేయడం ప్రక్షాళన చేయడం ఒక్కటి మాత్రమే కాదు మూసీని ప్రక్షాళన చేసి దాన్ని ఏదో గంగా నదిలో తయారు చేసేలా ఉపయోగిస్తారు ఉపయోగిస్తారనేటువంటి విషయం కాదు ఇక్కడ హైదరాబాద్ మహానగరాన్ని రక్షించడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను తొలగించడం కష్టతరమే కావచ్చు లేకుంటే తొలగిస్తే వాళ్ళకి ఏం చేయాలనేటువంటి విషయాలను ఆలోచించేయకుండా ఇది ఎట్లా తీస్తారని మీరు అడిగిన ప్రశ్నకు అది వాస్తవమైనటువంటి ప్రశ్ననే కానీ ఇక్కడ కోటి పైన కోటి ముప్పై కోటి నలభై లక్షల జనాభా ఉన్నటువంటి ప్రజల ఒక చిన్న వాన చినుకు పెడితేనే హైదరాబాద్ మహానగరంలో నడవలేనటువంటి పరిస్థితి మంచి మంచి జంక్షన్లు కూడల దగ్గర మోకాలు వంటి నీతులు నీళ్ళు వచ్చి నడిచేటువంటి పరిస్థితి లేకపోవడం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా ఏమైంది ఇదంతా పరిస్థితి ఎందుకు ఇట్లా వచ్చిందంటే ఎక్కడైనా కూడా దాదాపు వందల వేల చెర్లు ఏదైతే హైదరాబాద్ చుట్టూరుగా ఉన్నాయో అవన్నీ పోయినాయి ఇప్పుడు ఆ జలాశయ వర్షం పడితే వచ్చినటువంటి నీళ్ళని ఆపుకోవడానికి అక్కడ ఎటువంటి పరిస్థితులు లేవు ఆ ఆగని నీళ్ళన్నీ కూడా వచ్చి ఇవాళ మొత్తం రోడ్ల మీదకి వస్తున్నాయి ఈ నీళ్ళన్నింటినీ కూడా ఎక్కడ మళ్ళీ మున్పటోళ్ళు తరలించిపోయేటువంటి విధంగా ఈ పట్టణం లోపల కొంచెం వర్షం వచ్చినా ఏదొచ్చినా కూడా కొంచెం చదురుకునేటువంటి విధంగా ప్రజలు నడిచేటువంటి విధంగా తయారు చేసుకోవాలంటే మూసిని మరి ప్రక్షాళన చేయడం మాత్రమే కాదు మూసిని దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయవలసినంత పని దానికి ఒక ప్రక్షాళన చేస్తేనే కాదు నీళ్ళను ప్రక్షాళన చేయడం అనేది కాదు ఇక్కడ హైదరాబాద్ మహానగరానికి వచ్చేటువంటి వరదల ఇబ్బందులను తొలగించుకోవడానికి కూడా ఇవాళ మూసినదిని మనం మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ ఏం చెప్తున్నారు అంటే మీకు ఒక ప్లానింగ్ లేదు ఏం లేదు అధికారులు వస్తారు మీతారు అంటారు చెప్తారు పోతారు అసలు ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఎవరన్నా మమ్మల్ని కలిసి మాట్లాడుతున్నారా మా బాధలు ఏందో వింటున్నారా ఫస్ట్ వాళ్ళని రమ్మనండి అని అడుగుతున్నారు ఇప్పుడు దాన్ని మిగతా పార్టీలు క్యాష్ చేసుకుంటున్నాయి మరి ఫెయిల్ అయినట్టే కదా మీరు ఇప్పుడు మిగతా పార్టీలకు ఏం పని ఉన్నదమ్మా ఈ రాష్ట్రంలో అభివృద్ధి అవసరం లేదు వాళ్ళకు మిగతా పార్టీలు వాళ్ళ క్వశ్చన్ వేసే ముందు ఒకసారి గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేసినామని గతంలోపల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆలోచన చేయాలి చేసిన తప్పు చేయకుండా చెప్పిన మాట చెప్పకుండా పది సంవత్సరాలు తీవ్రమైనటువంటి అక్రమాలకు పాల్పడి కాళేశ్వరం లాంటి మహాప్రాజెక్ట్కే డిపిఆర్ లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనులు వాళ్ళు ఇవాళ వచ్చి ఏమిటి ఏమి లేదు మేము మొదలు పెడితేనేది దీనికి వచ్చే అక్రమం జరిగింది అన్యాయం జరిగింది ఇది ఇంట్లో ఇవాళ కూడా రాహుల్ మన సోనియా గాంధీ గారి అల్లుని కొరకట లేకపోతే దీన్ని ఈ ప్రాజెక్టును కట్టబెట్టడానికి ఒక ప్రయత్నం జరిగింది ఏమో జోగు చేస్తుందా మీరు ఏమన్నా పిచ్చిలేసిందా ఏమన్నా మీకు ప్రజా నేను ఇవాళ ఆ పార్టీలను అడుగుతా ఉన్నా సోనియా గాంధీ అల్లువుడు ఎక్కడ నదిలో ప్రాజెక్ట్ అయింది దానికి బోడతల్ల కుండు మొకాలు ముడిపెట్టినట్టు బుద్ధున్నదా మీకేమన్నా అసలు మీరు మీ కుటుంబాలు మీ బంధువులు మీ కులము మీ సామ్రాజ్యం చేసుకొని ఇవాళ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి మీరు ఇవాళ ఏదో ఒకటి మాట్లాడాలి కనుక అవాకులు చవాకులు పేలి సోనియా గాంధీకి ఏం పని సోనియా గాంధీ అల్లుడు వచ్చి మూసీ ప్రాజెక్టుకి ఏమన్నారు అసలు ఎక్కడైనా పోలికున్నదా దానికి దీనికి ఏమన్నా అవసరం పార్టీ ఏమో కాళేశ్వరం గా వేసింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మూసిని ఏటీఎం గా వాడుకోబోతుంది ఈ కామెంట్ కూడా ఉన్నది మీరేమో అది చేసిండ్రు ఇది చేయబోతున్నామని మీరు అంటుండ్రు మేము ఏం చేస్తామో చూడండి మీకు ఓపిక ఎందుకు లేదు ఒక ఆరు నెలలు లాగుర్రీ మేము ఒక రెండు దినాలు మూడు దినాలు పోతే వాళ్ళ ఇంట్లో నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఏం మాట్లాడకుండా మొత్తం చర్చలు చేయకుండా మమ్మల్ని ఇంట్లో తొలగించు న్యాయం అని అడుగుతాను చాలా సమభైన ప్రశ్న ఇవాళ దాని కొరకు ఒక ప్లాన్ తయారు చేశాడు ఆఫీసర్లు అందరూ తర్వాత ఇవాళ మున్సిపాలిటీ కానీ లేకపోతే హైడా కానీ ఇంక మొదలైనటువంటి వాళ్ళందరూ కలిసి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాజెక్ ప్రాజెక్టులో ఈ మూసీ నది ఫ్లడ్ ఏరియాలో కానీ లేకపోతే దాంట్లో బఫర్ జోన్లో కానీ ఉండేటువంటి ఇండ్లన్నీ అలా వాసితులు ఉండవలసినటువంటి వాళ్ళందరూ ఇలా అక్రమ నిర్మాణాలన్నీ సక్రమ నిర్మాణాలన్నీ ఇవన్నీ ఏమున్నాయి అనేది ఒక సర్వే చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆ సర్వే జరుగుతున్నది ఆ సర్వే అంత అయిన తర్వాతనే వాళ్ళతో చర్చలు జరుగుతాయి ఇప్పుడు మొట్టమొదటి ఏదో కొత్త మొదలు పెడితేనే కదా అందరికి తెలిసేది దానికే మీరు అక్కడి నుంచి పోయి అక్కడ కూర్చుండి మేము చేస్తాం అది చేస్తాం ఏ కార్యక్రమం జరుగుతుందో దానికి అడ్డం పోకూడదు తప్ప మీకు ఏమైనా కార్యక్రమం ఉన్నదా ఏదైనా ఇప్పుడు మేము అన్నాం అవును మీకు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిపోయిందని చెప్పి మాట్లాడినాం ఏం తప్పు ఉన్నదని అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు చేసిన ఘనకార్యం ఏంది అని కన్ని ఇప్పుడు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలకు దానికి ప్రాజెక్టు ఎస్టిమేట్ కాస్ట్ను అరవై వేల నుంచి పైకి పెంచి అరవై వేల కోట్ల దగ్గర నుంచి లక్ష ముప్పై లక్ష నలభై వేల దాకా తీసుకుపోయి బోరేడాన్ని రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ రెండు ప్రాజెక్టులు అక్కడ కుంటుబడి నడిచేటువంటి పరిస్థితి లేకపోతే మీకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు వాడుకోవడానికి ఆ కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి ద్వారా తీసుకునడానికి ఇది ఎత్తిపోతల పథకం కాదు పైసలు ఎత్తిపోవడానికి చేసుకున్నటువంటి పథకం ఇది మీరు కృష్ణారెడ్డిని భయా ఎట్లయితే కాళేశ్వరంతో నీళ్ళు ఎత్తిపోస్తామని చెప్పినో కృష్ణారెడ్డిని అడ్డం పెట్టుకొని డబ్బులు ఎత్తిపోసుకోవడానికి చేసుకున్నటువంటి పథకం అని చెప్తున్నాం ఇవాళ మెగా కృష్ణారెడ్డి మీరంటున్న మెగా కృష్ణారెడ్డి ఫండింగ్ అన్ని పార్టీలకు ఇచ్చిండ్రు అందుకే ఆయన మీద ఏం మాట్లాడతలేరు అనేది కూడా ఒక డైరెక్ట్ కామెంట్ ఒప్పుకుంటారా మాట్లాడు కావాలా పని కావాలా ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి చేసిందా ఎవడు చేసిందా దాన్ని ఆయన చేయడానికి కారణమైనటువంటి వాళ్ళు దాన్ని ఇంజనీర్లు అనుమతి ఇచ్చారు అక్కడ ఒక కమిషన్ ఎంక్వైరీ జరుగుతా ఉన్నది ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణ దీనిలో ఉన్నటువంటి లోపాలు దీనిలో పెట్టినటువంటి డబ్బుకు శాస్త్రీయతంతా ఎంత ఖర్చయింది ఎక్కడికి ఫ్లో అయింది మనీ నీళ్లు కాలే డబ్బు ఫ్లో అయింది ఈ డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది అనేది ఇవాళ విచారణ చేయడానికి ఒక కమిషన్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది ఆ ఎంక్వైరీలో కొన్ని వాస్తవాలు ఆశ్చర్యకరమైనటువంటి అబ్బురపరిచేటువంటి వాస్తవాలు ఇవాళ బయటపడతా ఉన్నాయి ప్రచం ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కొరకు ఇటువంటి సాంకేతిక లేనటువంటి దిక్కుమాలిన ప్రాజెక్టు నిర్మాణం చేయలేదని ఇవాళ అక్కడ బయటపడతా ఉన్నది ఇంజనీరింగ్లు అడిగితే మాకు తెలియదు అంటారు ఈఎన్సీలను అడిగితే మాకు తెలియదు అంటారు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు వాళ్ళు ఎట్లా అయిందని అంటే తెలియదు ఎందుకు చేసినామని అడిగితే ప్రభుత్వాధినేత చెప్తే చేసిన పొమ్మంచి ఇవాళ సమాధానాలు వస్తున్నాయి అధినేత చెప్పితే చేసిన పొమ్మనేటందుకు అతడు సాంకేతిక సాంకేతిక నిపుణుడు కాదు ఆయన ఆఫీసర్ కాదు ఇప్పుడు ఆయన సంతకాలు ఉన్నాయా ఆయన ఎట్లా చేసిండనేది కాదు తప్పకుండా ఆఫీసర్లు ఇవాళ దాని లోపల ఆన్సరబుల్ వాళ్ళు సమాధానాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఏటీఎం అని అనడానికి ఇప్పుడు ఉత్తమ ఏమో అగాధంగా అనలేదు మీరు డబ్బును ఎట్లెట్లా ఏ ప్రకారంగా ఏ సందర్భాలలో ఎక్స్టెన్షన్ చేసుకుంటా ప్రాజెక్ట్ రిపోర్ట్ను పెంచుకొని ప్రాజెక్టును పెంచి డబ్బులు వాడుకున్నారనేది చెప్తున్నాం ఇప్పుడు కృష్ణారెడ్డిని ఏమని లేదంటే కృష్ణారెడ్డి అందరిని పట్టుకున్న తర్వాత కృష్ణారెడ్డి ఒకటి మాత్రం బయటపడతారా మేము కృష్ణారెడ్డిని పట్టుకుంటాం కృష్ణారెడ్డిని పట్టుకో ప్రైవేట్ ఫెలో ఈజ్ అ కంట్రాక్టర్ అంటా ఉన్నారు డబ్బులు అన్ని పార్టీలకు ఇచ్చిండట కృష్ణారెడ్డి మాకు కూడా ఇచ్చి ఇస్తే ఇచ్చిండొచ్చు తెలుసు అది కృష్ణారెడ్డి చెప్పాలి తీసుకున్నవాడు చెప్పాలి తీసుకున్న వాళ్ళు మా మా దగ్గర తీసుకు తీసుకున్నామని చెప్పి చెప్పడానికి ఇక్కడ ఇవ్వలేదు అయితే మేము సిద్ధంగా లేము వాళ్ళు డబ్బు ఇచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు కృష్ణారెడ్డిని ఏమంటలేదు తప్పమ్మా తప్పు వేలిన తర్వాత రేపు అన్యాయం అక్రమాలు ఇలా డబ్బు ఫ్లో అయిపోయింది అక్రమంగా డబ్బును ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన దీనికి కృష్ణారెడ్డి బాధ్యుడైతే కృష్ణారెడ్డి కూడా జైల్లో ఉంటాడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా కృష్ణారెడ్డి కావచ్చు ఇంకెవడైనా కూడా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని క్షమించేటువంటి ప్రసక్తి ఉండదు ఇప్పుడు కింద అధికారులు శిక్షించబడి డబ్బు ఒకవేళ కృష్ణారెడ్డి ఏం చేసిండు కృష్ణారెడ్డి ఇంజనీర్ ఇది ఎట్లా తప్పది ఇంజనీర్ వాళ్ళు చెప్తే చేసిండా చెప్పక చేసిండా ఆయన ఆయన ఆయనంతటినే చేసిండా ఏమన్నా సలహాలున్నా ఆయనకు ఫైల్ ఇగో ఈ ప్రకారంగా నువ్వు నిర్మాణం చేయి ఇగో ఈ ఈ స్ట్రెంత్తో నిర్మాణం చేయని చెప్పి ఆయనకి ఇస్తే దానికి విభేదించి ఆయన చేసిండా లేకుంటే పైసలు ఉత్తానే ఖజానా నుంచి గుంజుకొచ్చుకున్నాడా ఆయన డబ్బు ఆఫీసర్లు ఎత్తి తీసుకున్నాడా లేకపోతే ఉత్తానే ఆయన ఎక్కడి నుంచి ఆయన తెచ్చుకున్నాడా దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ టు బి డిస్కస్డ్ ఇప్పుడు కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అనేటువంటి ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి టెండర్ రూల్స్ కు వ్యతిరేకంగా ఈ మన ఈ యొక్క ఫైనాన్షియల్ ఫ్లో లోపల అతను ఎంత భాగమేండు కాళేశ్వరం మీద విచారణ చేస్తున్న ఎన్ని రోజులు సార్ విచారణ చేస్తారు దానికి ఒకటి ఒక టైం బాండ్ ఫిక్స్ చేసుకొని ఇగో అయిపోయింది ఇగో ఇది ఇది జరిగింది అని ఒక్కరు మీ మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు ఇదే నడుస్తుంది ప్రజలు విసిగిపోయింది సార్ ఆన్సర్ వెతుకుతున్నారు దీనికి సొల్యూషన్ ఏంది అని అడుగుతున్నారు సొల్యూషన్ ఏంది ఎప్పుడు చెప్తారు లేదమ్మా మీరు మరీ తొందర మీరంటే నేను ప్రతిపక్షాలకు నా విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు మీరు ప్రజల గురించి ప్రజల మాట చెప్తే ప్రజలకు తొందర అంటే పది సంవత్సరాల లోపల కానటువంటి పది సంవత్సరాలు చేసినటువంటి తప్పులన్నింటినీ వాళ్ళ పది నెలల లోపల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి అవసరం లేదు అయితే దానికి డెబ్బై 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 పర్సెంట్ ఎనభై పర్సెంట్ విచారణ రెండు కమిషన్లు ఏర్పాటు చేసినట్టు కమిషన్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది రోజు రోజు కమిషన్ ఎంక్వైరీ యొక్క ప్రగతి తెలుస్తూ ఉన్నది పత్రికలు చెప్తా ఉన్నది ఓపెన్ ఎంక్వైరీ బహిరంగ విచారణ జరుగుతుంది ఇంజనీర్లు పోతుండ్రు ఆఫీసర్లు పోతుండ్రు మొత్తం అవన్నీ జరుగుతూ ఉన్నాయి అది ఎట్లట్లా మూవ్ అవుతా ఉంటే అట్ల ఇవాళ గుబ్బులు మొదలైంది ప్రజ మన ప్రతిపక్షాలలో ఎవరైతే దీన్ని ది ఈ దిక్కుమాలిన ప్రభుత్వం లోపల ఈ ఈ యొక్క ఈ ధన దాహానికి నీటి నీటి ప్రవాహం కాదు ధన దాహానికి లోబడి పనిచేసిండో వాళ్ళ మీద చర్యలు ప్రారంభించబడతాయి అనేటువంటి ఒక అలవేడి ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకుల మీద ఉన్నది ఎన్ని రోజులు అవుతుందంటే ఒక కమిటీ వేసిండు దానికి ఒక లిమిటెడ్ టైం ఉన్నది దానికి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువైతుండొచ్చు కానీ డెబ్బై నుండి ఎనభై శాతం పని పూర్తిగా అయిపోయింది దాని లోపల విచారణ జరుగుతూ ఉన్నది ఆల్మోస్ట్ ఇలా ఎవడెవడు తప్పు చేసిండు ఎట్లెట్ల తప్పు జరిగింది ఎట్లా డబ్బును ఖర్చు పెట్టిండ్రు అసలు ఇవాళ రాత్రికి టెలిఫోన్ చేసి దీన్ని ఎస్టిమేషన్ పెంచే ఒక ముప్పై వేల కోట్లు ఒక పదివేల కోట్లు పెంచేయమంటే పదివేల కోట్లు పెంచేసి డబ్బును ఆఫీసర్లు శాంక్షన్ చేస్తే తీసుకుపోయినారు తీసుకుపోయిన డబ్బును తీసుకుపోయి కృష్ణారెడ్డి ఆయన తీసుకున్నాడు మొబిల్ మొబిలిటీ కింద తీసుకున్నాడు అడ్వాన్స్ల కింద తీసుకున్నాడు ఇంకో దాని కింద తీసుకున్నాడు తీసుకుపోయి ఎవరో ఇచ్చినారు ఎక్కడెక్కడి నుంచి ఫ్లో అయింది ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయమ్మా అంత తొందర అవసరం లేదు మీరు జైల్లోకి పోయేటువంటి టైం దగ్గరికి వచ్చిందని మా మంత్రులే స్వయాన్ని చెప్తా ఉంటే ఇంకా మీకు ఎందుకంత కష్టం